చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు, చాలా పగడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇదంతా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి అనుకుంటే పొరపాటే, ప్రజల్ని రక్షించడానికి, ప్రజల్ని కాపాడడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వాలు తీసుకున్న చొరవ. కొన్ని రోజులు ఇబ్బంది పడితే పడ్డారు, కొన్ని రోజులు ఆకలితో అలమటిస్తే అలమటించారు, కానీ ప్రాణాలైతే కాపాడుకోగలిగారు. ప్రాణాలని తమ వారిని కాపాడుకోగలిగారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇమీడియట్గా తీసుకున్న నిర్ణయం, ప్రధానంగా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు మనం ఇలా ప్రాణాలతో, మన బంధువులతో, మన అనే వారితో కలిసి ఉన్నామంటే నిజంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి, వైద్యులు చేసిన సేవలకి, మున్సిపల్ సిబ్బంది చేసిన సేవలకి, పోలీసులు తీసుకున్న నిర్ణయాలకి అందరూ నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి, వాళ్ళందరికీ సలాం కొట్టాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు అంటే నిజంగా అంత కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండి ఉంటే, విచ్చలవిడిగా వదిలేసి ఉండి ఉంటే అమెరికాలో ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించలేదు, ఇటలీలో పరిస్థితి ఎలా ఉందో చూడండి, స్పెయిన్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి, చైనాలో ఎంత దుర్భర పరిస్థితి ఉందో చూడండి. ఎందుకంటే అక్కడ కారణం అమెరికాలో లాక్డౌన్ ప్రకటించకపోవడం, కానీ మన దేశంలో ఇమీడియట్గా ప్రధాని మోడీ గారు నిర్ణయం తీసుకోవడం, లాక్డౌన్ ప్రకటించడం, దాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచరించడం, ముందుగానే తెలంగాణ ముఖ్యమంత్రి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు, అంటే లాక్డౌన్తో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తిండికి ఇబ్బందులు కలగకుండా, నిత్యావసరాలకు, అత్యవసరాలకు, మెడికల్ ఎమర్జెన్సీకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో ఆ నిర్ణయాలు పూర్తిగా సహకరించాయి అని బల్లగుద్దు మరి చెప్పచ్చు. అయితే ఇప్పుడు 25,937 మంది డిశ్చార్జ్ అవుతున్నారు తెలంగాణ ప్రాంతం నుంచి. అంటే నిజంగా వాళ్ళందరూ ఎటువంటి కరోనా లక్షణాలు లేవు అని చెప్పి నిర్ధారించారు వైద్యులు. అంటే నిజంగా ఒక రకంగా చాలా వరకు సక్సెస్ అయినట్టే, ఎందుకంటే వీళ్ళందరూ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, క్వారంటైన్లో ఉండి అనుమానితులుగా ఉన్నవాళ్ళు, కరోనా అనుమానిత బాధితులు, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం డిశ్చార్జ్ చేసింది వాళ్ళందరినీ. నిజంగా ఇది ఒక అద్భుతమైన విషయమని చెప్పాలి. ఇది చాలా మందిలో ఇప్పటి వరకు ఒక భయం ఉంది, అయితే ఆ భయాన్ని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే కరోనా మహమ్మారిని మనం తరిమికొట్టే ప్రయత్నంలో ఒక కేసీఆర్ గారి మాటలను బట్టి చూస్తే తుది దశలో ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ తరిమి కొట్టేసాం 80%, మిగిలిన 20% కూడా ఇప్పుడు తరిమి కొట్టే ప్రయత్నం. 7వ తేదీలోపు పూర్తి చేస్తాము అనేది ఒక భరోసా కేసీఆర్ గారి మాటలను బట్టి అర్థమవుతోంది. ఆ భరోసా మనకి ఎలా వచ్చింది అంటే ఒక రకంగా కొంతమంది సహకరించకపోయినా చాలా వరకు ప్రజలు సహకరించారు. చాలా వరకు లాక్డౌన్ని ఇంట్లోనే ఉండి చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొంతమంది అక్కడక్కడ ఆకతాయిలు, కొంతమంది ఈ కరోనా ఎఫెక్ట్ తెలియని వాళ్ళు, కొంతమంది దీన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు రోడ్డు మీదకి రావడం వల్ల పోలీసులు ఆ లాఠీ దెబ్బలు, పోలీసులు ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళంటూ రాకుండా ఉంటే నిజంగా జరుగుండేదే కాదు, కానీ అవన్నీ చూడడం వల్ల చాలామంది కంట్రోల్ అయ్యారు. ఆ లాఠీ దెబ్బలు చూసి బయటికి వెళ్తే మనం ఎక్కడ తన్నులు తినాల్సి వస్తుందో అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా పోలీసులు ఆ చర్యలు తీసుకోపోయిండుంటే ఎవడ పడితే ఆ రోడ్డు మీదకి వచ్చి అనవసరమైన దానికి, అవసరమైన దానికి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఈ కరోనా మహమ్మారిని ఇంకా వ్యాప్తి చెందేలాగా వీళ్ళందరూ సహకరించి ఉండేవారు. పోలీసులు ఆ డెసిషన్ తీసుకోబట్టే ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చున్న పరిస్థితి అనమాట. ఓకే, మొత్తం మీద ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది, పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది అనేది కేసీఆర్ గారి మాటలను బట్టి చూస్తే చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మరికొన్ని రోజులు కూడా ఇదే సహకారం అందిస్తే కనుక పూర్తిగా కరోనా మహమ్మారి నుంచి మనం విజయం సాధించే అవకాశాలు ఉంటాయి అనే సంకేతాలు ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా వినిపించాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.